ఏపీకి తలమానికమైన కియా కార్ల తయారీ పరిశ్రమ అనంతపురం జిల్లాలో కొలువుదీరింది. పెనుకొండలో కియా కార్ల పరిశ్రమ ఇన్స్టాలేషన్ ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. కంపెనీకి భూములిచ్చిన రైతులకు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. పనులు శరవేగంగా జరిగేందుకు సహకరించిన రాష్ట్ర జిల్లా స్థాయి అధికారులకు అభినందనలు తెలిపారు. కియా మోటార్స్ కోసం త్వరితగతిన హంద్రీనివా ద్వారా నీటిని సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. ప్రపంచంలోని వాహన తయారీ రంగంలో కొరియా రెండో అతిపెద్ద దేశమని చంద్రబాబు అన్నారు. ప్రపంచంలోని అన్ని ప్లాంట్ల కంటే అనంతపురం ప్లాంటే అధికంగా ఉత్పత్తులు చేస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు. అనంతపురం కియా ప్లాంట్కు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని, చెన్నై కృష్ణపట్నం కారిడార్ అందుబాటులో ఉందని వివరించారు. ఏడాదికి 10 లక్షల కార్లు ఉత్పత్తి చేస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు. ఆటోమొబైల్ హబ్గా ఏపీని తీర్చిదిద్దుతామన్న చంద్రబాబు, కియా మోటార్స్ రాకతో అనంతపురం రూపురేఖలు మారిపోనున్నాయన్నారు. ఆ తర్వాత జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన సీఎం, విభజనతో కుదేలైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నానని అన్నారు. పోలవరం పూర్తయితే రాష్ట్రానికి కరువు సమస్య ఉండదన్నారు. విభజన హామీలు అమలు చేయాల్సిందేనన్న చంద్రబాబు, హోదా ప్రయోజనాలకు సమానంగా ప్యాకేజీ ఇస్తామని మోసం చేశారని విమర్శించారు. జనసేన పార్టీ అనుబంధ విభాగాల ఏర్పాటుపై పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టారు. విద్యార్థి విభాగంపై పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. భగత్ సింగ్ స్టూడెంట్స్ యూనియన్ పేరుతో ఇప్పటికే విద్యార్థి విభాగాన్ని ప్రకటించారు. భవిష్యత్తులో విద్యార్థులను కలుపుకుని పార్టీ కార్యక్రమాలను చేయాలని పవన్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం శతజ్ఞ పేరుతో పార్టీ అధికారిక సోషల్ మీడియా యాప్లను పవన్ ప్రారంభించారు. విద్యార్థి విభాగంపై పవన్ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. విద్యార్థి విభాగాన్ని పటిష్టం చేసి పార్టీని బలోపేతం చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. విద్యార్థి విభాగాలతో పాటు వివిధ అనుబంధ విభాగాల నిర్మాణాన్ని వేగం చేయనున్నారు. మరో నెలన్నరలో కాలేజీలకు సెలవులు ప్రకటించనున్నారు. ఈ సమయంలో విద్యార్థులను సంఘటితం చేయాలని పవన్ భావిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాలు కీలక పాత్ర పోషించాయి. అదే తరహాలో అటు ఏపీలో హోదా ఉద్యమాన్ని విద్యార్థులతో ముందుకు తీసుకెళ్లాలని జనసేన అధినేత భావిస్తున్నారు. మార్చి 14 జనసేన ఆవిర్భావ దినోత్సవం నాటికి పార్టీ విద్యార్థి విభాగంతో పాటు అనుబంధ విభాగాలైన మహిళా విభాగాన్ని సైతం పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నారు. తద్వారా పార్టీ వాయిస్ను పెంచాలని ఆయన నిర్ణయించినట్లు సమాచారం. సంచలన దర్శకుడు రామ్గోపాల వర్మ చుట్టూ జీఎస్టీ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే తెలంగాణలో విచారణ ఎదుర్కొంటున్న ఆర్జీవీపై ఏపీలోనూ కేసులు నమోదవుతున్నాయి. విశాఖ, విజయవాడ, గుంటూరులో వర్మకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. ఆర్జీవీపై కఠిన చర్యలు తీసుకునే వరకు తగ్గేది లేదని మహిళా సంఘాలు అంటున్నాయి. తనను చంపుతామని రామ్గోపాల్ వర్మ అభిమానుల పేరుతో తనకు బెదిరింపులు వస్తున్నాయని బీజేపీ మహిళా నేత తుమ్మల పద్మ విజయవాడలో పోలీసులను ఆశ్రయించారు. జీఎస్టీ విడుదల సమయంలో వర్మ, పద్మ మధ్య మాటల యుద్ధం జరిగింది. అభిమానుల పేరుతో కొంతమంది తనను బెదిరిస్తున్నారని, వర్మ వారిని ప్రోత్సహిస్తున్నారని పద్మ ఆరోపిస్తున్నారు. ఆర్జీవీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విజయవాడ సూర్యారావుపేట పిఎస్లో ఫిర్యాదు చేశారు. అటు ఆర్జీవీపై నిర్భయ కేసు పెట్టి అరెస్ట్ చేసేంత వరకు పోరాటం చేస్తామని విశాఖలో మహిళా సంఘాల ఐక్యవేదిక స్పష్టం చేసింది. అరెస్టు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రస్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరించింది. కంటి తుడుపు కేసులతో ఉద్యమాన్ని నీరుగార్చవద్దని మండిపడ్డారు. ఖమ్మం జిల్లాలో రైతులు ఆందోళన బాటు పట్టారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక అప్పులు పాలవలసి వస్తుందంటూ నిరసన వ్యక్తం చేశారు. ఇదే కొనసాగితే బతుకు కష్టమంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అధికారుల స్వార్థం, కొనుగోలుదారుల కక్కుర్తి కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందంటున్నారు. మిర్చికి గిట్టుబాటు ధర లభించడం లేదంటూ ఖమ్మం వ్యవసాయ మార్కెట్ వద్ద రైతులు ధర్నాకు దిగారు. వ్యవసాయ మార్కెట్లో అధికారులు, కొనుగోలుదారులు కుమ్మక్కై తమను దగా చేస్తున్నారని ఆరోపించారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. మార్కెట్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. తీవ్రంగా నష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. క్వింటాకి 12,000 రూపాయల మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని మిర్చి రైతులు హెచ్చరించారు. మరోవైపు టమాటా రైతులు కూడా నిరసనలకు దిగారు. ఆశించినంత గిట్టుబాటు ధర లేదన్న మనస్తాపంతో ఏన్కూరు, జూలూరుపాడు మండలాల్లో పలుచోట్ల పంటను నేలపాలు చేశారు.